ఉద్యమంలో నాలాంటి యువకులు ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అయినా ఆ రోజు ఎంత ఉద్యమం చేసినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కాలేదు. కానీ ప్రజలలో ఆ ఆవేదన, ఆ పట్టుదల అది కొనసాగుతూ వస్తూ వస్తూ ఆఖరుకు 41 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత సోనియా గాంధీకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆమెకు వినతి పత్రం ఇచ్చామా, వీ వాంట్ టు లివ్ యాజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్, మేము ఈ ఆందోళన పెత్తనములు ఉండలేము, మా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలన్నది, మా బతుకు మేము బతుకుతామని అప్పటి నుంచి కొనసాగుతుంటే ఎప్పుడైతే చూసిండో 41 మంది సంతకాలు పెట్టాకనే కేసీఆర్ కూడా ఆలోచన వచ్చింది, అరే ఇక ఇది కార్యక్రమం బాగుంది, కాంగ్రెస్ కూడా 41 మంది శాసనసభ్యులు సంతకాలు చేసి సోనియా గాంధీకి ఆయన ఉద్యమం పెట్టాడు. ఫైనల్ గా ఎప్పుడైతే 1200 మంది చనిపోతున్నారో ఆమె తెలుసుకున్నది, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు వ్యతిరేకం చేసినా పర్వాలే, నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది. దాని ప్రతిఫలమే రేపు జరగబోయే తెలంగాణ అవతరోత్సవం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సలామీ తీసుకుంటాడు. అదేవిధంగా ఫ్యూచర్ లో ప్రభుత్వానికి ఎలాంటి బడుగు బలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా 6 డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు. దీనికి సోనియా గాంధీ గారు కూడా తుక్కుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది. మళ్లీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ 6 డిక్లరేషన్ చెయ్యాలని చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్లు అడ్వైజ్ అనుకో, ఆమెకు అక్కడ బాగా ఎండలున్నది, నేను నాగ్పూర్ లో చూసినా 50 దాటిందని. అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కుంటది, రేవంత్ కుంటది, జనానికి ఉంటది, అమరవీరులకు కూడా ఎవరైతే సాక్రిఫైస్ చేశారో, మేము కూడా పార్లమెంట్ లో బిల్లు పెడితే లోక్సభలో మన పార్లమెంట్ మెంబర్లు, అది పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు యాజ్కి కావచ్చు, అదేవిధంగా బలరామ్ నాయక్ అందరు కూడా, శెట్కర్ మొదలు పెడితే అందరు కూడా దీనికి మద్దతు ఇవ్వడం, దాని తర్వాతనే రాజ్యసభలో రావడం, రాజ్యసభలో సుశీల్ కుమార్ సిండీ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన విలువ ప్రవేశపెడుతుంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ అడ్డుపడడం, ఆ కాగితాలు లాక్కోవాలని ప్రయత్నం చేసే సమయంలో అప్పుడు నేను కూడా అడ్డం పడ్డా, గట్టిగా మందలిచ్చిన ఆ బిల్లు సోనియా గాంధీ నాకు బయట ఏది లాబీలో కేశవరావు, అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా లాబీలో హనుమంతరావు గట్టిగా కొట్లాడంటే నువ్వు చెప్పినందుకు కాదురా బాబు, మా నాయకురాలు చెప్పింది మేము తప్పక పాస్ చేపిస్తామన్నాం, చేయించినాం, దానివల్లనే ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్తూ తప్పనిసరిగా రేపు జరిగే ఈ తెలంగాణ అభివృద్ధిని పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనికి కళాకారులు అదేవిధంగా ట్యాంక్ గౌండ్ మీద చేస్తున్నారు, అందరు కూడా పెద్ద ఎత్తున, ఇది ఒక పండుగ, ఈ తెలంగాణ 2 జూన్ ఒక పండుగలాగా ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాలలో నుంచి వస్తున్నారు. కళాకారులు మన తెలంగాణ సంస్కృతి వంటకాలు కూడా మరి పెడుతున్నారో లేదో, పేరు బూటి తలకాయ కూర అన్ని ఇవన్నీ ఉంటాయి రేపు ఏది పెట్టేది. అదేవిధంగా కళాకారులు కూడా మంచి నృత్యాలు, మన తెలంగాణ జానపద కల్చరు, ఇది దుర్గామాత మనం పోచమ్మ ఇవన్నీ కూడా ఆటలు, అదే కూడా లంబాడోలు వాళ్ళ కల్చర్ ఇవన్నీ ఉంటాయి. దీనికి అందరు ఎక్కువగా రావాలని చెప్తూ లాస్ట్ లో నాది ఒక రిక్వెస్ట్ ఉందండి, నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాసిన, ఇవాళ నేను పంపించిన, ఆమెకు రాసిన, నిర్మలా సీతారాం కూడా పంపించిన, నరేంద్ర మోడీ పేదవాళ్ళ గురించి చాలా చేసిన అని చెప్తుండే ఇక్కడే అర్థమైపోతుంది. ఆయన డిమానిటైజేషన్ చేశాడు, 2 కోట్ల ఉద్యోగాలు వేయలే, దాని తర్వాత డిమానిటైజేషన్ చేసి బ్లాక్ మనీ అని 2000 నోట్లు ప్రింట్ చేసిండు, దాని ద్వారా ఎక్కువ బ్లాక్ మనీ ఆగిపోయింది, మళ్ళా దాన్ని కూడా తీసేసిండు. ఆఖరికు మా పరిస్థితి ఎట్లొచ్చిందంటే కూరగాయల దగ్గర పోయి
కొత్తిమీర పూజ తీయడం కొనాలి అని 10 రూపాయలు అడిగితే లేవు. అసలు బ్యాంకులనే లేవు 10 రూపాయల నోట్లు. పేదవారికి ఉపయోగపడే నోట్లు కూడా తయారు చేయలే. కేవలం అగ్రకులాలకు, ఆధిపత్యంకు, కార్పొరేట్ సెక్రటరీలకు ఉపయోగించే నోట్లు ప్రింట్ చేశాడు. కానీ పేదవారి అదుపులో ఉన్నటువంటి 10 రూపాయల నోట్ ఎక్కడ కనిపిస్తలేదు. ఇవాళ పొద్దున్నే శనివారం ఆంజనేయ గుడికి పోతా, ఆ గుడికెళ్ళి బయటకు వచ్చినాక ఎవరికి ఇచ్చేందుకు డబ్బులే లేవు. ఉంటే 50 రూపాయలు, లేకుంటే 100 రూపాయలు. 50 రూపాయలు ఇస్తే రేపు హనుమంతన్న 50 ఇచ్చి 2 రూపాయలు ఇస్తే హనుమంతన్న గాలి తగ్గిందని అనుకుంటున్నాను. అది కూడా ఇవ్వలేదు. కనుక నా ఉద్దేశంలో 10 రూపాయల నోట్లు తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. బజార్లో రావాలి. ఏ కిరాణా దుకాణం పోయినా లేదు చాయ్. ఎవడన్నా ఏది పాన్ తిందామన్నా కూడా 10 రూపాయలు అయ్యాయి. కూరగాయలు కొత్తిమీర పూజడం కూడా పైసలు లేకుండా అయిపోతుంది. కనుక నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారాం ఇద్దరికి లెటర్ రాసినా మీకు పంపిస్తా. ఇది చాలా అన్యాయం. కోటీశ్వరులకే పట్టం కడుతున్నారు. ఇవాళ కరెక్ట్ గా ధనవంతులు ఈ జరిగే ఇవాళ లాస్ట్ డే ఇవాళ కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఇది ధనవంతులకు పేదవారి జరిగే ఎన్నిక. దానికే రాహుల్ గాంధీ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల గురించే మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా ప్రతి పేదవాడు, ప్రతి బడుగు కలిగిన వారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ గారు, తప్పనిసరిగా ఇండియా కూటమిని గెలిపించాలి. తప్ప ఆయన వస్తే పేదవాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 అంశాల కార్యక్రమం చేసింది. అదేవిధంగా ఆయన మనుమడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలహీన వర్గాలను పైకి తెస్తారు, జిత్తినా ఇచ్చేదారు, ఇచ్చి భాగీదారు అన్నాడు. కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ ఎలా ఇప్పటిదానికి అందరు కూడా బడుగు బలైన వర్గాలకి ఎక్కడ చూసినా అక్కే ఇండియా 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 అయ్యంగా అంటున్నారు. తప్పనిసరిగా ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు లాభం అవుతుంది. ఈ కోటీశ్వరులకే, అదాని అంబానీలకే లాభం చేశాడు కాబట్టి ప్రజలు గుర్తించారు. కేవలం ఏది రామ జన్మభూమి దాని మీద అయోధ్య అని చెప్పి రాముని పేరు మీదనే ఓట్లు తీసుకుంటు. కానీ 10 ఏళ్లలో ఒక పేదవాడికి కూడా న్యాయం చేయలేదు. పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెబుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.